నగరంలోని ఓపెన్ నాలాల పైకప్పులు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓపెన్ నాలాలపై క్యాంపింగ్ నిర్మాణానికి 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని నాలాల సమాచారం సేకరించాలని అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంతో పాటు మిగతా మున్సిపాలిటీల్లో కురుస్తున్న వర్షాలు, వరదలపై కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు హాజరయ్యారు. 2 మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాంపింగ్ నిర్మాణం చేస్తామన్నారు. 2 మీటర్ల కంటే వెడల్పు ఉన్న నాలాలపై గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. క్యాంపింగ్ కుదరని నేపథ్యంలో వాటికి పకడ్బందీగా ఫెన్సింగ్ వేయి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల సమాచారం సేకరించామని తెలిపారు.